ప్రజానేత్ర న్యూస్ ఏప్రిల్ జగిత్యాల జిల్లా వెల్గటూర్ మండలం ఎండపల్లి గ్రామంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ఆదేశాల మేరకు కరోనా లాక్డౌన్ సందర్భంగా సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ జన్మదినం సందర్భంగా గ్రామ సర్పంచ్ మారం జలంధర్ రెడ్డి ఉప సర్పంచ్ సతీష్ నిరుపేదలకు పారిశుద్ధ్య కార్మికులకు వికలాంగులకు వృద్ధులకు ఆశా వర్కర్లకు దాదాపు 170 మందికి నిత్యావసర వస్తువులు పంపిణీ చేశారు. కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ కృష్ణారెడ్డి, ఎంపీపీ లక్ష్మీ లింగయ్య, సింగిల్ విండో చైర్మన్ రామ్రెడ్డి, వైస్ చైర్మన్ శశిధర్ రెడ్డి, వార్డు మెంబర్లు సత్యనారాయణ రావు, సరోజ ప్రభాకర్, రాధా తిరుపతి, కారోబర్ భరత్ చైతన్య, చిట్టి ఎంఆర్ఓ, డిఆర్డీఏ అధికారులు, గ్రామ ప్రజలు పాల్గొన్నారు. ప్రజానేత్ర రిపోర్టర్ ప్రభాకర్ ధర్మారం, పెద్దపల్లి జిల్లా. 170 మందికి ఈరోజు ఎండపల్లి గ్రామంలోని అర్హులైనటువంటి పేదలకు 170 మందికి మరియు గ్రామ పంచాయతీ సిబ్బందికి ఆశా వర్కర్లకు వికలాంగులకు మా వంతు సాయంతో ఒక 7 రకాల వస్తువులు, ఒక 5 కిలోల బియ్యం, కిలో కందిపప్పు, కిలో నూనె, కిలో ఆలుగడ్డలు, కిలో ఉల్లిగడ్డలు, కిలో బెండకాయలు అన్ని వస్తువులు కలిపి ఇవ్వడం జరుగుతుంది. దీనిని ఏదో మా వంతు సహాయంగా భావించాలి తప్ప ఇది అందరికీ రాలేదని పేదలు అర్హులైన పేదలకు మాత్రం ఇస్తున్నాం. ఈరోజే రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి వర్యులు కొప్పులీశ్వర్ గారి జన్మదినం కూడా ఆ జన్మదిన వేడుకలకు దూరం ఉండాలని సార్ ప్రత్యేకంగా సూచించినప్పటికీ పేదలకు మాత్రం ఈ పంపిణీ కార్యక్రమం లాక్డౌన్ నేపథ్యంలో పంచడం జరుగుతున్నది.